हाय फ्रेंड्स वेलकम टू जाश्विन इंस्टिट्यूट डेली करंट अफेयर्स नेनु बिक्षपति मे 12/2020 विविध दिनपत्रिकल्लो वच्चिनटुवंटि अंशालनु मन करंट अफेयर्स गा नेर्चुकुने प्रयत्नं चेद्दां सो इंदुलो मोदटि अंशमु पेट कप आर्ट अवार्ड अनि पिलुस्तारु पेट कप आर्ट अवार्ड सो इदि 2009 संवत्सरं नुंडि ई अवार्ड नि इस्तुन्नारु अयिते ई अवार्ड नु अंतर्जातीय टेनिस समाख्य इस्तुंदि ఆన్లైన్ లో ఓటింగ్ ద్వారా దీని యొక్క అవార్డు యొక్క గ్రహీతను ప్రకటిస్తారు. ఆసియా ఓసియానియా అనే జోన్ నుండి ఈ అవార్డుకి ఎంపికైనటువంటి తొలి భారత టెన్నిస్ క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన వారు ఎవరంటే సానియా మిర్జా. సో ఈ పాయింట్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. పెడ్ కప్ ఆర్ట్ అవార్డు 2020 సంవత్సరానికి పొందిన వారు ఎవరంటే సానియా మిర్జా, భారతదేశం చెందిన ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి, అంతేకాకుండా గ్రాండ్ స్లమ్ టైటిల్ పొందినటువంటి క్రీడాకారిణిగా సానియా మిర్జా గుర్తింపు పొందారు. సో సానియా మిర్జా ఆమె రాసినటువంటి ఆత్మకథ ఎస్ ఎగనెస్ట్ ఆర్ట్స్. సో ఇవి ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి సానియా మిర్జా పైన. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ లో మరొకటి ఏంటంటే డ్యూచ్వెల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవార్డ్ అంటారు. అంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవార్డ్ అంటే ఇది ఎక్కువగా మనకు జర్నలిజం అని గుర్తుపెట్టుకోండి. ఫ్రీడమ్ అంటే ఇక్కడ ఫ్రీడమ్ ఆఫ్ ది ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ ది స్పీచ్ ఇవన్నీ కూడా జర్నలిజానికి సంబంధించినవి, అయితే పాత్రికే వృత్తికి సంబంధించిన అలాంటి వారికి అవార్డు ఇస్తారు. డ్యూచ్వెల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవార్డు ఈ అవార్డుని జర్మనీ దేశం ఇస్తుంది. అయితే ఇది 2015 సంవత్సరం నుండి ఇస్తున్నారు. ఈసారికి 14 దేశాలకు చెందినటువంటి 17 మందికి అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఇందులో 2020 సంవత్సరానికి ఇచ్చిన డ్యూచ్వెల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవార్డుని మొత్తం 17 మందిలో ఉన్నటువంటి భారతీయుల్లో ఒకరు ఎవరంటే సిద్ధార్థ వరదరాజన్. సో సిద్ధార్థ వరదరాజన్ ఆన్లైన్ ద్వారా ఒక పత్రిక నిర్వహిస్తున్నారు. దాని పేరేంటంటే ద వైర్ అనే పత్రిక ద్వారా ఇతను బాగా పేరు గాంచారు. అంతేకాకుండా ఎవరైతే ఈ అవార్డు గ్రహీతలు ఉన్నారో డిజిటల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవార్డు అందరూ కూడా కోవిడ్-19 సంబంధించిన కథనాలని వాళ్ళు ప్రచురించారు. ఒక్కోసారి కోవిడ్-19 సంబంధించిన కథనాలు ప్రచురించడం ద్వారా ప్రభుత్వాల ఆగ్రహానికి కూడా గురైన వాళ్ళన్నమాట వీళ్ళందరూ కూడా. సో అది సిద్ధార్థ వరదరాజన్ కూడా అందులో ఒకరు. డ్యూచ్వెల్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అవార్డుని పొందిన వారు ఎవరంటే సిద్ధార్థ వరదరాజన్, భారతీయుడు. మొత్తం 17 మందిలో ఒకరు భారతీయుడు, అతనే సిద్ధార్థ వరదరాజన్. ఇతను ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్న పత్రిక పేరు ఏంటండి, ద వైర్ అనేది ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తున్న సిద్ధార్థ వరదరాజన్ యొక్క పత్రిక. నెక్స్ట్ ఫరక్ అంటారు, FARAKH ఫరక్. సో ఫరక్ అనేది ఏంటంటే ఇది ఒక ఆన్లైన్ అంటే మన మొబైల్ అనమాట, మొబైల్ మైక్రోబియల్ కంటైన్మెంట్ ల్యాబ్ అంటారు. అంటే ఏంటంటే ఒక ల్యాబ్ అనేది మొబైల్ అంటే ఏంటంటే వివిధ ప్రాంతాలకు వెళ్ళి అక్కడ టెస్టులు నిర్వహిస్తుంది. అవసరమైతే ఈ వ్యాధిగ్రస్తులు వ్యాధిగ్రస్తులకి ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం, దాంతో పాటు వాళ్ళ ఫుడ్ అందిస్తుంది. ఇదంతా కూడా ఏమంటే మొబైల్ మైక్రోబియల్ కంటైన్మెంట్ ల్యాబ్ అంటాం. సో దీన్ని హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈఎస్ఐ అంటే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సహాయంతో, సో డిఆర్డిఓ అండ్ డిఎఫ్ఆర్ఎల్ అనే సంస్థలు ఈ ఫరక్ అనే ఒక మొబైల్ ల్యాబ్ ని తయారు చేయడం జరిగింది. దీన్ని ఎంఎంసిఆర్ఐ అనే సంస్థకి ఇవ్వడం జరిగింది. సో ఇలా ఎగ్జామ్ రాయడానికి ఎలా ఉంటుందంటే, ఇటీవల వార్తలు ఉన్న ఫరక్ అంటే ఏదంటాడు, ఏదంటే ఫరక్ అనేది ఏంటంటే డిఆర్డిఓ డిఎఫ్ఆర్ఎల్ అనే సంస్థలు తయారు చేసినటువంటి ఒక మొబైల్ ల్యాబొరేటరీ ఏదంటే ఫరక్. దీని ఇంకా మొబైల్ ల్యాబొరేటరీతో పాటు ఇంకేమని పిలుస్తారు, మొబైల్ మైక్రోబియల్ కంటైన్మెంట్ ల్యాబ్ గా దీనికి పిలుస్తారు. అయితే మరి డిఆర్డిఓ అంటే మనం ప్రతిరోజు డిస్కస్ చేస్తుంది, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. డిఎఫ్ఆర్ఎల్ అంటే ఏంటంటే ఇది మైసూర్ కేంద్రంగా పనిచేస్తుంది, డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ ల్యాబొరేటరీని పిలుస్తాం. తర్వాత ఎంఎంసిఆర్ఐ అంటే ఈ యొక్క ఫరక్ ల్యాబ్ ని రెండు సంస్థలు ఎంఎంసిఆర్ఐకి ఇవ్వడం జరిగింది. ఎంఎంసిఆర్ఐ అనగా మైసూర్ మెడికల్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటారు. మైసూర్ మెడికల్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ గా ఫరక్ ని పిలుస్తారు అన్నమాట. సో ఇవి మనకు ఒక ఫరక్ అనే దానికి అర్థం. నెక్స్ట్ ఎఫ్ఐహెచ్ అంటారు. ఎఫ్ఐహెచ్ అంటే ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ హాకీ అంటారు, లేదా అంతర్జాతీయ హాకీ సమాఖ్య అని పిలుస్తాం. అంతర్జాతీయ హాకీ సమాఖ్యకి నరేంద్ర బాత్రా తన యొక్క పదవి కాలాన్ని అధ్యక్షుడిగా తన పదవి కాలాన్ని పొడిగించుకోవడం జరిగింది. అంటే యాక్చువల్గా అక్టోబర్ 2020 తన పదవి కాలం పూర్తయితుంది. అయితే ప్రస్తుతం పరిస్థితుల కారణంగా 2021 వరకు తన పదవి కాలాన్ని పొడిగించడం జరిగింది. సో అంతర్జాతీయ హాకీ సమాఖ్యకి అధ్యక్షుడిగా ఎవరున్నారు ప్రజెంట్, ఎవరు తన యొక్క పదవి కాలం పొడిగించారు అంటే నరేంద్ర బాత్రా.
స్వంతర్జాతి ఆకీ సమఖ్య స్విట్జర్లాండ్ లోని లౌసానే కేంద్రంగా అంతర్జాతి ఆకీ సమఖ్య పనిచేస్తుంది. అంతేకాకుండా నరేంద్ర బాత్ర భారతదేశ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్న వారు నరేంద్ర బాత్ర. అంటే ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అంటాం, దాన్ని కూడా నరేంద్ర బాత్ర పనిచేస్తున్నారు. సో అంతర్జాతీయ ఒలింపిక్ సంఘానికి అధ్యక్షుడిగా పనిచేస్తున్న వారు థామస్ బ్యాచ్. సో ఇవన్నీ ప్రధాన కార్యాలు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య, అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం, ఈ రెండు ప్రధాన కార్యాలు కూడా స్విట్జర్లాండ్ లోని లౌసాని నగరంలో కలదు అనమాట. సో ఈ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మే 11 మే 12 అనేది ఇంపార్టెంట్. ఎస్టర్డే మనం డిస్కస్ చేశాం మే 11 జాతీయ సాంకేతిక దినోత్సవం, దాని ఇతివృత్తం ఏంటి అంటే మే 11 2021 జాతీయ సాంకేతిక దినోత్సవం ఇతివృత్తం రీబూటింగ్ ద ఎకానమీ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇప్పుడున్నటువంటి ఎకానమీని మనం రీబూట్ చేయాలంటే మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా సాధ్యం అవుతుందని చెప్పి దాని యొక్క ఉద్దేశం, దానికి అర్థం. సో నెక్స్ట్ మే 12 అనే అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటాం. సో అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ఎవరి యొక్క జయంతిని జరుపుకుంటాం అంటే ఇటలీకి చెందినటువంటి ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి. మే 12 2021 యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ యొక్క అంతర్జాతీయ నర్సుల దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఫ్లోరెన్స్ నైటింగేల్ యొక్క 200 జయంతిని జరుపుకుంటున్నాం. సో కాబట్టి మనకు ఆ థీమ్ ఇంపార్టెంట్. మే 12 2021 అంతర్జాతీయ నర్సుల దినోత్సవం యొక్క ఇతివృత్తం ఏంటంటే నర్సెస్ ఎ వాయిస్ టు లీడ్ నర్సింగ్ ద వరల్డ్ టు హెల్త్. మరొకసారి ఫ్రెండ్స్, మే 12 2020 అంతర్జాతీయ నర్సుల దినోత్సవ ఇతివృత్తం నర్సెస్ ఎ వాయిస్ టు లీడ్ నర్సింగ్ ద వరల్డ్ టు హెల్త్. దీంతో పాటుగా ఒక ఇన్ఫర్మేషన్ మరొక ఇన్ఫర్మేషన్ ఉంది ఏంటంటే ఫియర్ ఆఫ్ గాడ్ అనే ఒక పుస్తకం అనేది వార్తల్లో ఉంది. సో ఫియర్ ఆఫ్ గాడ్ అనే పుస్తకాన్ని రచించిన వారు అతని రైటర్ అంటే పెన్ నేమ్ వచ్చేసి వల్లభ అంట. ఫియర్ ఆఫ్ గాడ్ పుస్తకం పేరు ఏంటంటే ఫియర్ ఆఫ్ గాడ్. సో ఫియర్ ఆఫ్ గాడ్ అనే పుస్తకాన్ని రచించిన వారు ఎవరంట, సో ఫియర్ ఆఫ్ గాడ్ అనే పుస్తకాన్ని రచించిన వారు బొమ్మదేవర సాయిచంద్ర వద. బొమ్మదేవర సాయిచంద్ర వదన్ అంట. అతని కలం పేరు ఏంటంటే వదన్ అని పిలుస్తారు, వదన్. సో ఫియర్ ఆఫ్ గాడ్ అనే పుస్తకం అనేది అవినీతి పైన అలాంటి అంశాలని చేస్తూ రాసినట్టు మనకు అందులో ప్రకటించడం జరిగింది. సో ఫియర్ ఆఫ్ గాడ్ అనే పుస్తక రచయిత ఎవరంటారంటే బొమ్మదేవర సాయిచంద్ర వదన్. సో ఇతని కలం పేరు వచ్చేసి ఏమంటారు, వదన్ అంటాం. సో ఎగ్జామ్ రావడానుకుంటుంది ఫియర్ ఆఫ్ గాడ్ అనే పుస్తక రచయిత ఎవరని. సో ఇవి మనకు మే 12 2020 యొక్క ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు. సో ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ప్రముఖ మనకి భారత టెన్నిస్ క్రీడాకారిని టెన్నిస్ దిగ్గజంగా పిలవచ్చు సానియా మిర్జా గారికి వచ్చినటువంటి పెడిక్ ఆఫ్ ఆర్ట్ అవార్డు అని గుర్తుపెట్టుకుని అవార్డు పొందినటువంటి తొలి భారత క్రీడాకారిణి కూడా ఉంది. కాబట్టి అలాంటి బిట్స్ మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్. మనం యాజ్ యూజువల్ గా ప్రతిరోజు నిన్న చెప్పినటువంటి క్వశ్చన్ చెప్పుకొని మళ్ళీ ఒక కొన్ని క్వశ్చన్స్ రేపు కామెంట్ రూపంలో రాయడానికి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ కోణంలోనే సో మొదటి అంశం చూసినట్లయితే నిన్న మనము కొన్ని క్వశ్చన్స్ అడిగాము ఏమన్నంటే ఎఫ్ఏఓ ప్రధాన కార్యాలయం ఎక్కడుందని. సో ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం వచ్చేసి ఇటలీ రాజధాని రోమ్ లో ఉంది. సో 1945 అక్టోబర్ 16 ఏర్పాటు చేయబడింది. ప్రస్తుతం ఎఫ్ఏఓ డైరెక్టర్ జనరల్ గా క్యూడోంగ్ అనే వారు వివరిస్తున్నారు. నెక్స్ట్ మరొకటి, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ప్రకారం ప్రస్తుతం సుందర్బన్స్ లో ఉన్నటువంటి రాయల్ బెంగాల్ టైగర్స్ సంఖ్య గతంలో 88 ఉండేవి, ప్రస్తుతం 96కి చేరినవి. 96 అనేది రైట్ ఆన్సర్. సో ఈ రోజు కూడా 2 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది, దాన్ని దయచేసి కామెంట్ రూపంలో రాయండి. ఎల్సా ఈఎల్ఎస్ఏ అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్పీచ్ అసిస్టెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ప్రచారకర్తగా నియమితులైన క్రికెటర్ ఎవరు? సో ఎల్సా ఇండియా ప్రచారకర్త ఎవరు? ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఇటీవల మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ లోని కొన్ని పోస్టుల్ని రద్దు చేయడం జరిగింది. సుమారు 4000 పోస్టులు రద్దు చేయడం జరిగింది. సో కేంద్ర రక్షణ శాఖ ఏ కమిటీ సిఫార్సుల మేరకి మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ లోని కొన్ని పోస్టులని కొన్ని ఉద్యోగాలని అంటే రిక్రూట్మెంట్ కావాల్సిన ఉద్యోగాలను రద్దు చేయడం జరిగింది. సో ఆ కమిటీ పేరు రాయండి. సో ఇవి ఈ సంబంధించిన 2 క్వశ్చన్స్. సో ఇలాంటి అంశాలు నేర్చుకుంటూ ప్రిపేర్ అవుతూ పోటీ పరీక్షలు విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.